ప్రియమైన వార్లారా, ఇదొక విశేషమైన రోజు. విశేషముగా ఇండియా ప్రజలకు ముఖ్యమైన ఒక దినము, ఇండియా దేశము గణతంత్ర దినము అయిన ఒక రోజు. ఈరోజు గణతంత్ర దిన శుభాకాంక్షలు మీకు చెబుతున్నాను. మీరు ఏ దేశంలో ఉన్నారో ఆయా దేశముల యొక్క స్వతంత్ర దినము, ఆ దినముకైన ప్రసిద్ధి దినములలో ఆ దేశము కొరకు విశేషముగా స్తోత్రించి ప్రార్థించాలి. నేను ఇండియన్గా ఉన్నందున ఇండియా దేశము కొరకు దేవుని స్తుతించి దాని యొక్క స్వాతంత్రం కొరకు గణతంత్ర దినము ఈ దినములలో దాని కొరకు దేవుని విశేషముగా స్తోత్రించి ప్రార్థించుట నా అలవాటు. అదేవిధముగా మీరు ఉండాలి. ఏ దేశములో దేవుడు మిమ్మల్ని ఉంచినారో ఆ దేశమును ప్రేమించాలి, ఆ దేశము కొరకు దేవుని స్తుతించాలట. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనములో దేవుడే చెబుతున్నారు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలను. మీరు ఉన్న దేశము మంచి దేశము, దేవుడు తీసుకుని వచ్చి మిమ్మల్ని అక్కడ ఉంచినారంటే మంచి దేశమే కదా. ఏది చెడ్డ దేశము కాదు. అయ్యో, నేను అక్కడ ఉంటే పర్వాలేదు, ఈ దేశంలో ఉంటే పర్వాలేదు అన్నది కాదు. మీరు ఏ దేశములో పుట్టి పెరగాలి, ఏ దేశంలో మీరు నివసించాలి అని దేవుడు ముందుగానే నిర్ణయించారని వేదము చెప్పుచున్నది. దాని ప్రకారమే ప్రభు ఆ దేశములో మిమ్మును ఉంచినారు. కనుక ఏ దేశములో ప్రభు తీసుకుని వచ్చి ఉంచారో అది మంచి దేశము, ప్రభు వలన తయారు చేయబడిన దేశము, ప్రభు ప్రేమించు ఒక దేశము. ఆ దేశము కొరకు దేవుని స్తోత్రించి ఆ దేశము కొరకు ప్రార్థన చెయ్యాలి. చూడండి, ఈ కట్టడము దానికి అర్పించబడినది. ఈ స్థలములో ప్రార్థించుట, రాష్ట్రము కోసము దేశము కోసం ప్రార్థించుట, దేశమునకు మేలు కలుగజేసే సువార్తను తీసుకుని వెళ్ళు వారిని తయారు చేసి పంపేటటువంటి ఒక స్థలమే ఈ స్థలము. ఈ దేవుని భవనమని పిలువబడే ఈ కట్టడమును 1998వ సంవత్సరము జనవరి మాసములో ప్రియమైన దైవజనులు డీజీఎస్ దినకరన్ గారు వచ్చి దీన్ని ప్రార్థించి ప్రతిష్ట చేసి ఇచ్చినారు. ఇప్పటి వరకు ఇది దేవుని సేవ కొరకు ఉపయోగించబడుచున్నది. చూస్తున్నారా, ఇండియా దేశము యొక్క మ్యాప్ ప్రపంచ మ్యాప్ ఉండుటకు కారణము మేము ఇండియాను ప్రేమించినట్లుగా అన్ని దేశములను మేము ప్రేమించుచున్నాము. మీరు ఉన్న దేశమును మేము ప్రేమించుచున్నాము, ఎందుకంటే అది దేవుని వలన తయారు చేయబడిన ఒక దేశము, మంచి దేశము. అందుకొరకై మొదటిగా దేవునికి స్తోత్రములు తెలియజేయాలి. దేవా, నన్నొక మంచి దేశములో ఉంచినందుకై స్తోత్రములు. మా దేశంలో ఒకే కరువులు, కష్టములు, ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, ఒకే గందరగోళము, వాటన్నిటికీ కారణమేంటి? మనం ప్రార్థించకుండా ఉండడమే కారణము అని 1 తిమోతి 22లో దేవుడు ఏం చెప్పారు? మీరు ఉన్న దేశములో, మీ పట్టణములో నెమ్మది, సమాధానము, మంచి నడవడిక కనబడాలంటే పరిపాలించు వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు కదా. కనుక మీ దేశములో సమాధానము, ఆశీర్వాదములన్నీ కనబడాలంటే దేవుని ప్రజలందరూ ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థించుట మానుకున్నందున దేశములు పాడైపోవుట, బాధింపబడుట జరుగుచున్నది. లేదు, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, మనం ఒంటరిగా ప్రార్థన చేస్తే చాలదు కదా. ఒక దేశము సుభిక్షంగా ఉండాలంటే దేశమంతటిలో ఉన్న సంఘాలు, సేవకులు, పిల్లలందరూ ఏకీభవించి ప్రార్థించాలి కదా. ఆ భారమును అందరికీ ఇవ్వండి దేవా అని మనము ప్రార్థన చెయ్యాలి. అలా మనం ప్రార్థించినప్పుడు ప్రార్థించువారు అధికమవగా అధికమవగా దేశమునకు ఆశీర్వాదము. అందుకే వారు ప్రార్థించుటకు నేర్పించుచున్నాము. ఎలా దేశము కొరకు ప్రార్థించాలని నేర్పించుచున్నాము. భారముతో ప్రార్థన చేయుట ఎలా, కన్నీటితో ప్రార్థన చేయుట ఎలా, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయుట ఎలా, దేశము అక్రమములను ప్రకటన చేసి ప్రార్థించుట ఎలా, ఇవన్నీ నేర్పించుచున్నాము. ఆ విధముగా ప్రార్థించుట ప్రారంభిస్తే దేశము సుభిక్షంగా మారుతుంది అని వేదములో చూస్తున్నాము. కనుక మనము ఈ దినమున మీరు ఏ దేశంలో ఉన్నారు ఆ దేశమును మొదట ప్రేమించండి. ఇది ప్రభువు ఇచ్చిన దేశము, మంచి దేశము. ఈ దేశమును నేను ప్రేమించుచున్నాను దేవా, ఎందుకంటే మీరు ఈ దేశమును ప్రేమించుచున్నారు. ఈ దేశములోనికి మీ ఆశీర్వాదము రావాలి, శాపములన్నీ నశించాలి, మీ రక్తముతో పరిశుద్ధపరచుడి.
ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడి సత్యమును తెలుసుకోవాలి, చీకటి అంతా తొలగి ప్రభు యొక్క వెలుగు దేశములో ఉదయించాలి అని ప్రార్థించి చూడండి. దేవునికి చాలా సంతోషము కలుగుతుంది. అలా మీరు ప్రార్థించినప్పుడు మిమ్మలను ప్రభు ఆశీర్వదించి ఆనందింపజేయును. అలా ప్రార్థన చేద్దామా? మీ దేశం కొరకు ఈ దినము ప్రార్థన చేయుడి, అది మీకు ఆశీర్వాదము. దేవా, మీరు నన్ను ఈ మంచి దేశములో ఉంచినందుకు స్తోత్రములు. మీరు నన్ను ఉంచిన ఈ దేశమును నేను ప్రేమించుచున్నాను. ఇది మంచి దేశము, మీరు తయారు చేసిన దేశము, మీరు ఆశీర్వదించిన దేశము. ఈ దేశము కొరకు నేను ప్రార్థించుచున్నాను. తెరవబడిన ద్వారం వద్ద నిలబడి గోజారుచున్నాను. దేశం యొక్క పాపములను అక్రమములను క్షమించుము. ప్రజల యొక్క అతిక్రమములు మిమ్మలను దుఃఖపరిచే కార్యములను క్షమించండి. మీ రక్తముతో దేశమును పరిశుద్ధపరచుడి. శాపములు దేశంలో నుండి తొలగిపోవునుగాక. ప్రభు యొక్క ఆశీర్వాదములు దేశమునకు వచ్చునుగాక. చీకటి ఆధిపత్యం నశించి ప్రభు యొక్క వెలుగు ఉదయించునుగాక. దేవుడలా ఆశీర్వదించుచున్న ప్రేమకై మిమ్మలను స్తుతించుచున్నాము, స్తోత్రించుచున్నాము. మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మా దేశము కొరకు స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.